నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. మనకి ఎప్పుడైనా కళ్ళల్లో ఏదో నలుసు పడిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది, అది మీరు నలుపుకుంటూ ఉంటారు, అది బయటికి పోదు, కడుగుతూ ఉంటారు, బయటికి పోదు, నా కళ్ళల్లో ఏదో పడింది అని చెప్పి ఎవరిని ఓదమంటూ ఉంటాం, అయినా అది పోక నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఈ ప్రాబ్లం అనేది రావడానికి ఆ నలుసో మరో ఇసుక రేణువో ఏది కారణం కాదు. వాస్తవ కారణం కళ్ళు పొడిపారిపోవడం, డ్రైనెస్ ఆఫ్ ఐస్. ఈ ప్రాబ్లం గురించి చాలా తక్కువ అవగాహన ఉందని చెప్పాలి ప్రజలకి, కానీ దాదాపుగా మనిషి అన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక దశలో ఈ డ్రైనెస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. బండి మీద వేగంగా గాలిలో కళ్ళకి ఏది పెట్టుకోకుండా వెళ్ళినప్పుడు కానీ, ఎక్కువసేపు అలా స్క్రీన్ టైం అంటే ల్యాప్టాప్ ముందు కానీ లేదా సెల్ ఫోన్ ముందు కానీ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కానీ, ఏసీ గాలికి నేరుగా తగిలేలాగా ఫేస్ పెట్టినప్పుడు కానీ డ్రైనెస్ ప్రాబ్లం అనేది వచ్చి అనేక రకాలుగా మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి దీని గొడవ ఏంటి, దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కారణాలు ఏంటి, ఇటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదిక్లో, వీటి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా లక్షణాలు, ఇందులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి. మేజర్గా కనపడే లక్షణం కళ్ళల్లో సుదులతో గుచ్చేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, కళ్ళల్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట. ఇరిటేటివ్గా అనిపించి కళ్ళు బాగా నలిపేస్తూ ఉంటారు, దాంతో కళ్ళు ఎర్రగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకొక ప్రధానమైన లక్షణం కళ్ళల్లో ఏదో నలుసు పడిన ఫీలింగ్. నాకు కళ్ళల్లో ఇసుక రేణువు, మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా కళ్ళల్లో ఇసుక రేణువు పడిందండి, నాకు అది పోవట్లేదండి, డ్రాప్స్ ఏదైనా ఇవ్వండి లేదా తీసేయచ్చండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ వాస్తవానికి కళ్ళల్లో ఏమీ ఉండదు, ఆ డ్రైనెస్ వల్ల అలాగ ఇసుక పడిన ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఏవేవో ప్రయోగాలు చేయకుండా, చెక్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఒక సమస్య లక్షణాన్ని అర్థం చేసుకుని కళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యేలాగా లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఇస్తే ఈవెన్ వితిన్ 5 మినిట్స్లో పేషెంట్కి ఆ నలక పోయి నార్మల్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కళ్ళు పుసులు కట్టేస్తూ ఉంటాయి, పొద్దున్నకి కళ్ళు అతుక్కుపోయినట్టు అనిపించి ఓపెన్ చేయడానికి కళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, దేన్ని తీక్షణంగా చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. బుక్లో అక్షరాలను సరిగ్గా చదవలేరు, బ్రైట్ లైటింగ్ని, అది మామూలు టైంలో ఈజీగా చూడగలిగే లైటింగ్ అయినా సరే ఈ రకమైన ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ లైటింగ్ చూడలేక కొద్ది సెకండ్లు కూడా లైట్ని నేరుగా చూస్తూ టాలరేట్ చేయలేక కళ్ళు గట్టిగా అలా మూసేస్తూ ఉంటారు పేషెంట్లు. బాగా మండిపోయి ఇబ్బంది పెట్టేట్టు నొప్పి కలిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత కొద్దిసేపు బాగానే ఉంటుంది, కానీ క్రమేపీ డే గడిచే కొద్దీ, లైటింగ్ పెరిగే కొద్దీ పేషెంట్లో కళ్ళ పరంగా అసౌకర్యం అనేది స్టార్ట్ అయ్యి 9-10 గంటల నుంచి పేషెంట్కి ఇబ్బంది మొదలై మధ్యాహ్నం టైంకి బాగా ఇబ్బంది పెరిగిపోతూ ఉంటుంది. సాయంత్రానికి కళ్ళు అలిసిపోయినట్టు, తొందరగా పడుకోవాలి, ఏం చూడలేను, ఏం చదవలేను అన్నట్టుగా మారి వాళ్ళు రెగ్యులర్ వర్క్కి ఈ ప్రాబ్లం అనేది అడ్డుగా మారుతూ ఉంటుంది. ఇవి ఈ కంప్లైంట్లో కనబడే ప్రధాన లక్షణాలు. సరే, మరి డ్రైనేజ్ గొడవ గురించి తెలుసుకోవాలంటే అసలు ముందు కంటి నిర్మాణం గురించి మనం బేసిక్స్ తెలుసుకోవాలి. ఆ కళ్ళు నీళ్ళు అంటే ఏంటి, కళ్ళు డ్రైనెస్ అంటే ఏంటి, కళ్ళల్లో అసలు ఈ నీళ్ళ ప్రవాహం అనేది ఎట్లా జరుగుతుంది, పొడిబారడం ఎందుకు కారణమవుతుంది. మన కళ్ళు అనేది చాలా కాంప్లెక్స్ నిర్మాణం, నిరంతరంగా గాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కన్ను అనేది. మీరు ఎప్పుడైనా కళ్ళు రెప్పేయకుండా బలవంతంగా ఒక 3-4 మినిట్స్ అలా ఆపి చూడండి, కళ్ళంతా మండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఒకసారి రెప్పేసి చూస్తే కళ్ళు పైన రెప్ప ఫ్రీగా కదలక ఏదో అడ్డుకున్న డ్రై ప్లేస్ మీద రెప్ప కిందకి దిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో కళ్ళు పొడిపారుతుంది అనమాట ఈ గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు. సో ఈ గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ కన్ను పొడిపారకుండా నిరంతరంగా ఆ రెప్ప అనేది దానికి లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది. దేంతో లూబ్రికేట్ చేస్తుందంటే కన్నీళ్ళతో లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది. మనం ఏడిచినప్పుడు మాత్రమే కన్నీళ్ళు అనేవి రావు, కన్నీళ్ళు అనేది నిరంతరాయంగా మన కంటిలో స్రవిస్తూనే ఉంటాయి. దీన్ని ఆ రెప్ప పైకి కిందకి ఆ కళ్ళు పైన ఆ రాపిడి ద్వారా పూస్తూ ఉంటుంది అనమాట. ఈ కన్నీళ్ళు ఎక్కడ తయారవుతాయి, కన్నీళ్ళు లాక్రిమల్ గ్లాండ్లో తయారవుతూ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది ఆ గ్లాండ్ అది, ఓకే, కన్నీళ్ళ గ్రంథి. ఇక్కడ నుంచి ఒక రకమైన గొట్టాలు, డక్ట్స్ అంటారు వాటిని, ఈ డక్ట్స్ ద్వారా కంటి లోపలికి ఆ కన్నీళ్ళు అనేవి వస్తాయి. ఇలాగ కొద్ది కొద్దిగా వచ్చిన ఈ కన్నీళ్ళు మన కను మూమెంట్స్ ఉంటాయి కదా, కను రెప్ప మూమెంట్స్ ద్వారా అన్ని వైపులా పరుచుకుని అక్కడి నుంచి ఇది లాక్రిమల్ శాక్ అనే ఒక ప్లేస్కి చేరుతుంది కన్నీరు అంతా కూడా. ఈ లాక్రిమల్ శాక్ ద్వారా, లాక్రిమల్ శాక్ నుంచి నాసో లాక్రిమల్ డక్ట్ అనే మరొక సన్నటి గొట్టం ద్వారా ముక్కులోకి నీళ్లు పడిపోతూ ఉంటాయి. ముక్కులో మనం ఈ గాలి ఆడుతుంది కాబట్టి అక్కడ ఈ కొద్దిపాటి నిరంతరంగా ఈ కన్నీళ్ళు అనేవి ఆవిరైపోతూ ఉంటాయి. ఒకవేళ కన్నీళ్ళు ఎక్కువ స్రవించాయి అనుకోండి కంటిలోకి, మరి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు,
తక్కువ తక్కువ కన్నీళ్ళు వచ్చినప్పుడు, అంటే 4-5 చుక్కలే వచ్చినప్పుడు కంటిలోంచి ఆ బయటికి ఆ కన్నీళ్ళు రాకుండా ముక్కులోకి వస్తూ ఉంటాయి. అందుకని ముక్కు మనం అని పిలుస్తూ ఉంటాం కొద్దిగా కన్నీళ్ళు వచ్చినప్పుడు. సో కళ్ళలోంచి నీళ్ళు అనేవి ముక్కులోకి వచ్చేసి ముక్కులోంచి లోపలికి పీలుస్తూ ఉంటాం, అతిగా స్రవిస్తే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది కంటి యొక్క నిర్మాణం. ఈ నిర్మాణంలో ఎక్కడైనా ఏదైనా వ్యవస్థలో లోపం ఏర్పడితే, ఆ కన్నీళ్ళు అనేవి సరిగా కంటికి ఉపయోగపడకపోతే లేదా సరిపోకపోతే అప్పుడు డ్రైనెస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. బేసిక్గా డ్రైనెస్ ప్రాబ్లం అనేది రెండు రకాలుగా రావచ్చు. ఇందులో ఒకటి కన్నీళ్ళు సరిపోకపోవడం, అంటే ఆ కన్నీళ్ళ క్వాంటిటీ అనేది సరిపోకపోవడం. ఈ డక్ట్స్ ఏదైనా బ్లాక్ అవ్వడం కానీ లేదా ఈ కన్ని గ్రంథి సరిగ్గా స్రవించకపోవడం కానీ ఇట్లాంటి అనేక రకాల కారణాలతో ఈ కన్నీళ్ళు అనేది తయారీ జరగదు, ఒకళ్ళు జరిగినా తక్కువ జరుగుతుంది. ఇది మేజర్ కారణం. రెండోది ఓపరేటివ్, స్రవించినా కూడా వేగంగా అవి ఆవిరైపోతూ ఉండడం. ఉదాహరణకి గాలి వేగంగా తగులుతున్నప్పుడు కన్నీళ్ళు స్రవించే వేగం కంటే తొందరగా ఆవిరైపోతే అప్పుడు కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి, అంటే కన్నీళ్ళు స్రావం తగ్గిపోవచ్చు, వేగంగా ఓపరేట్ అయిపోతూ ఉండొచ్చు. రెండు రకాల సమస్యలు కలిసి పేషెంట్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కారణాలు ఏంటి అసలు ఇలాంటి సమస్యలు, కళ్ళు పొడిబారడం సమస్య రావడానికి ఎటువంటి కారణాలు ఉంటాయి? ఇందులో మేజర్ కారణం వయసు. అందుకని ఎక్కువ శాతం పెద్ద వయసు వాళ్ళల్లో, ముఖ్యంగా 55-60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హార్మోన్ సమస్యలు, ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ సమస్య. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఆ గ్రంథులు సరిగ్గా పనిచేయక, కన్నీళ్ళ స్రావాలు సరిగ్గా రాక తరచుగా పొడిబారడం సమస్యతో పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, మహిళల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ పొడిబారడం, కళ్ళు పొడిబారడం సమస్య ఎక్కువగా మహిళల్లోనే మనకు వస్తూ ఉంటారు. మా దగ్గరకు కూడా పేషెంట్స్ వచ్చే వాళ్ళల్లో దగ్గర దగ్గర ఒక 10 మంది వస్తే 8 మంది డ్రై ఐస్ పేషెంట్లు అందరూ మహిళలే. సో వీళ్ళ మేజర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆటోఇమ్యూన్ కంప్లైంట్స్, మన సొంత రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి అడ్డదిడ్డంగా పనిచేసి మన సొంత కణజాలాన్ని ధ్వంసం చేసింది అనుకోండి, అప్పుడు కూడా వీటిని ఆటోఇమ్యూన్ కంప్లైంట్స్ అంటారు. ఉదాహరణకి ఆర్ఏ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యూపస్ కానీ, ఇటువంటి కంప్లైంట్లో కూడా పేషెంట్కి ఈ రకమైన డ్రై ఐస్ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. లాక్రిమల్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం, కన్నీళ్ళు స్రవించే గ్రంథులు గనక అవి ఆ స్రావాలు సరిగ్గా రాకపోయినా, వాటికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం కానీ, మరి ఏదైనా కారణంతో ఆ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోయినా, గ్లాండ్కి ఇన్ఫెక్షన్ వచ్చి కన్నీళ్ళు సరిగ్గా రాకపోయినా, ఒకవేళ కన్నీళ్ళు వచ్చినా కూడా అవి కంట్లోకి పడడానికి దోహదం చేసే ఆ గొట్టలు, డక్ట్స్ అన్నమాట, ఇవి బ్లాక్ అయినా కూడా కళ్ళల్లోకి స్రావాలు సరిగ్గా రావు. సో వీటి వలన పొడిబారే అవకాశం ఉంటుంది. కళ్ళకి ఇన్ఫెక్షన్ సోకడం, మనకి కళ్ళ కలక కానీ లేదా కళ్ళలో ఏదైనా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి ఆ ఇన్ఫెక్షన్ వలన వాపు ఏర్పడి అవి ఆ డక్ట్స్ని బ్లాక్ చేయడం, కన్నీళ్ళ స్రావాలు వచ్చే ఆ గొట్టాలని బ్లాక్ చేయడం వలన ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ జనరల్గా మేజర్ కారణాలు. ఇవి కాకుండా ఇంకా కొన్ని రకాల మందులు కూడా ఈ సమస్యకి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకి సిట్రిజిన్ వాడకం, తరచుగా సిట్రిజిన్ వాడేస్తూ ఉంటారు కొంతమంది. జలుబు వచ్చింది, తుమ్ము వచ్చింది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో తెచ్చుకుని 3 రోజులకొకటి 2 రోజులకొకటి మింగుతూ ఉంటారు. ఈ రకమైన సిట్రిజిన్ లాంటి యాంటీహిస్టమిన్ డ్రగ్స్ ఎక్కువగా అదుపు తప్పి వైద్య పర్యవేక్షణ లేకుండా వాడితే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. పార్కిన్సన్స్ సమస్య, ఒణుకుడు సమస్య, దీనికి మందులు కూడా వాడడం వలన ఈ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మోన్ ట్యాబ్లెట్లు, పీరియడ్ రావడానికి కానీ పీరియడ్ ఆగడానికి కానీ విపరీతంగా వాడుతూ ఉంటారు. అదిగో తిరుపతి, ఇదిగో ఫంక్షన్, అదిగో పెళ్ళి అని చెప్పి ట్యాబ్లెట్లు మింగినట్టు మింగుతూ ఉంటారు ఆ ట్యాబ్లెట్స్ని. అవి అధికంగా యూజ్ చేయడం వల్ల మానసిక సమస్యలకు వాడే మందులు, ఇవి కూడా ఎక్కువగా యూజ్ చేసినా ఈ రకమైన డ్రై ఐస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల సర్జరీస్, కంటికి సంబంధించిన సర్జరీలు, ఉదాహరణకి లాసిక్ సర్జరీ కానీ, కెటరాక్ట్ సర్జరీ కానీ, అలాగే బ్రెయిన్కి సంబంధించిన నరాల వ్యాధులకి చేసే సర్జరీల వల్ల కానీ, అంటే తలలో వచ్చే ట్యూమర్స్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఇటువంటి న్యూరో సర్జరీస్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ కళ్ళు పొడిబారడం అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. కళ్ళకి సడన్గా ఎలర్జీస్ వస్తుండడం, ఉదాహరణకి కళ్ళల్లో ఏమైనా డస్ట్ పడింది అనుకోండి, లేదా ఏదైనా కళ్ళల్లో పుప్పొడి పడడం కానీ, లేదా ఏదైనా కారం వస్తువులు పడడం కానీ, కళ్ళకి ఇరిటేట్ చేసే ఏదైనా వస్తువు తగిలితే కళ్ళు ఇమీడియట్గా ఎర్రగా మారి వాచిపోతూ ఉంటాయి. ఇటువంటప్పుడు కూడా కొన్నిసార్లు అక్కడ డక్ట్స్ బ్లాక్ అయ్యి ఆ పేషెంట్కి డ్రై ఐస్ ప్రాబ్లం రావచ్చు. విటమిన్ ఏ లోపం, తీసుకునే ఆహారంలో
కళ్ళకి చాలా కీలకమైన ఈ విటమిన్ తీసుకోకపోతే తరచుగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. వేగంగా గాలి మనం బైక్ ఎక్కువగా బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. స్పీడ్గా గాలి కనుక కంటికి తగిలితే కన్నీళ్ళ స్రావాలు వచ్చే వేగం కంటే ఎక్కువగా అది ఇంకా స్పీడ్గా నీరు ఆపరేట్ అయిపోయి కళ్ళు పొడిబారే అవకాశం ఉంటుంది. అందుకే నేను కళ్ళు ఎక్కువగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు పదే పదే రెప్పలు కొడుతూ ఉంటారు, తద్వారా లూబ్రికేషన్ అనేది చేసుకుంటూ ఉంటుంది అన్నమాట కన్ను. సో ఈ రకమైన గాలి కూడా ఈ రకమైన ప్రాబ్లం తీవ్రం అవడానికి కారణమవుతూ ఉంటుంది. సరే మరి ఈ రకమైన సమస్యల్ని మనం తక్షణం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి కాంప్లికేషన్స్కి ఈ డ్రై అయ్యే సమస్య దారితీయచ్చు? ఎందుకంటే చాలామంది దాన్ని చాలా సింపుల్గా తీసుకున్నారు, ప్రాబ్లమ్స్ ఏముందిలే చిన్న సమస్యే కదా అని. కానీ దీన్ని తక్కువ అంచనా వేయొద్దు, తేడా వస్తే కంటి చూపుకే ఇది ఇబ్బంది పెట్టే స్థాయికి చేరగలదు. దీంతో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? కన్నీళ్ళకి క్రిములను ఎదుర్కొనే శక్తి ఉంది. సో కాబట్టి నిరంతరంగా కంటిలోకి మనం డస్ట్ పడినా కూడా అందులో అనేక క్రిములు ఉన్నా కూడా మన కన్నీళ్ళలో ఉండే ప్రత్యేకమైన కొన్ని రకాల వ్యవస్థలు ఆ క్రిముల్ని చంపుతూ ఉంటాయి. సో తద్వారా మన కళ్ళని కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కన్నీళ్ళ స్రావాలు తగ్గిపోయాయో మన కన్ను ఈజీగా ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇది మేజర్ రీజన్. రెండోది కార్నియల్ అబ్రేషన్స్. ఎప్పుడైతే కళ్ళు డ్రైగా మారాయో పైన రెప్ప వాల్చినప్పుడు ఆ డ్రైనెస్ వలన పైన చిన్నగా గీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కనుక పదే పదే జరిగితే మన పైన ఉండే అబ్రేషన్స్ వలన ఆ కార్నియా అనేది పాడై ఆ చూపుకే అది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. రెండో సమస్య, దీనివల్ల కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయలేరు. వాళ్ళు కంప్యూటర్ చూడలేరు, ఉద్యోగం సరిగ్గా చేయలేరు, చదువుకునే వాళ్ళు బోర్డు సరిగ్గా చూడలేరు, బుక్ సరిగ్గా చదవలేరు. ఈ కళ్ళు పదే పదే డ్రైనెస్ వలన వాళ్ళని ఇబ్బంది పెట్టి పేషెంట్స్ రోజువారీ జీవితాన్ని కూడా ఇది పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సమస్యకి కొన్ని చక్కటి జాగ్రత్తల ద్వారా సమస్య తీవ్రత అనేది మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఫస్ట్ కామన్గా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త హెల్మెట్ యూజ్ చేసుకోవాలి. హెల్మెట్ యూజ్ చేయడం అనేది బైక్ మీద వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా చేయాల్సిన పని. కేవలం ఏదో పోలీసుల కోసం కాదు, అనేక రకాల సమస్యల్ని మన ప్రాణాన్ని కూడా కాపాడుతుంది, కళ్ళను కూడా కాపాడుతుంది. వేగంగా మనం గాలిలో వెళ్తున్నప్పుడు బైక్ మీద అంత వేగంగా గాలి కనుక కంటికి కొడితే మంచిది కాదు. సో డస్ట్ పడే అవకాశం ఉంటుంది, పొడిబారే అవకాశం ఉంటుంది. సో హెల్మెట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండాలి. లేదు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కళ్ళని పూర్తిగా కవర్ చేసే గ్లాసెస్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. షోకి పెట్టుకునే గ్లాసెస్ కాదు, పూర్తిగా ఇలా కవర్ చేసి ఉండాలి. ఈ గ్లాసెస్ కనుక యూజ్ చేస్తే ఇవి చాలా వరకు కూడా కళ్ళకి నేరుగా గాలి తగలకుండా ఇవి కాపాడుతుంది. సో ఈ రకమైన హెల్మెట్ కానీ లేదా గ్లాసెస్ కానీ యూజ్ చేస్తే చాలా వరకు ఈ ప్రాబ్లం మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక స్క్రీన్ టైం ఎక్కువ ఉండేవాళ్ళు, కంప్యూటర్ దగ్గర కానీ పనిచేసే వాళ్ళు కానీ లేదా చదువుకునేవాళ్ళు, ఎక్కువసేపు బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు, వీళ్ళు 15 మినిట్స్కి ఒకసారి దాని నుంచి బయటకు వచ్చి ఏదైనా దూరంగా ఉండే ఆబ్జెక్ట్ని చూసి కళ్ళు కాస్త అటు ఇటు కదిపి డిస్ట్రాక్ట్ కావాలన్నమాట, ఆ కంటి మీద శ్రమ తగలకుండా. కాస్తంత కళ్ళు కొద్దిసేపు మూసి ఉంచి ఒక 30 సెకండ్స్ పాటు కళ్ళు మూసి ఉంచి తెరిచి మళ్ళీ మూసి ఉంచి తెరిచి కళ్ళకు కాస్త లూబ్రికేట్ అయ్యేలాగా చేసి మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇవి చాలా కీలకమైన ముఖ్యమైన జాగ్రత్తలు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా బస్సులో వెళ్ళేటప్పుడు కానీ అవకాశం ఉన్నంతకు నేరుగా గాలి తగలకుండా చూసుకోవడం మంచిది. ట్రైన్లో అయితే ఆపోజిట్ సైడ్లో కూర్చుంటాయి, అంటే ట్రైన్ ఎటువైపు వెళ్తుందో దానికి ఆపోజిట్ సైడ్లో కనుక బెర్త్లో కూర్చుంటే గాలి మనకి ఆపోజిట్గా వెళ్ళిపోతుంది, నేరుగా కంటికి తగలకుండా మనం కాపాడుకోవచ్చు. దీనివలన కంటి మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా మనం చూసుకోవచ్చు. అట్లాగే పేషెంట్స్ స్మోకింగ్ అలవాటు ఉన్న వ్యక్తులు అవకాశం ఉన్నంత వరకు కూడా దాని నుంచి బయటకు వచ్చేయాలి. స్మోకింగ్ అనేది ఈ కళ్ళు డ్రై అవ్వడం అనే సమస్యని పెంచడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఇవి బేసిక్ జాగ్రత్తలు. ఇవే కాకుండా కళ్ళకి ఆవిరి పట్టడం ద్వారా ముఖ్యంగా కన్నీటి గ్రంథులు ఉండే లాక్రిమల్ గ్లాండ్స్ ఉండే ఈ పార్ట్కి ఆవిరి పట్టడం ద్వారా, అంటే ఏదైనా గుడ్డ కాస్తంత వెచ్చగా చేసి ఈ పార్ట్లో కనుక ఆవిరి పడుతూ ఉంటే ఆ గ్రంథులు వాటి ఫంక్షన్ అనేది కాస్త మెరుగుపడి కన్నీళ్ళ స్రావాలు పెరిగి డక్ట్స్ ఓపెన్ అయ్యి పేషెంట్కి కాస్త కళ్ళు ఫ్రీగా ఉండి ఆ డ్రైనెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి బేసిక్ జాగ్రత్తలతో ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో ఇటువంటి డ్రైనెస్ ప్రాబ్లంకి అనేక రకాల చక్కటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సమస్య పట్టి మనం కంటికి ఔషధం వాడుతూ ఉంటాం. ఉదాహరణకి ఇన్ఫెక్షన్ సోకింది అనుకోండి, త్రిఫల ఘృతం అనే ఒక ఔషధం డ్రాప్స్ని వాడుతూ ఉంటారు. ఇది చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. మీకు మీరు షాప్లో కొనుక్కుని ప్రయోగాలు చేయొద్దు,
ఆ సిన్సియర్ సలహా తర్వాత ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రాపర్ కంపెనీ కనుక తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ తగ్గాల్సింది పోయి ఇన్ఫెక్షన్ అదే కలిగించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే, ఈ ఆయుర్వేదిక్ అనగానే పోయి ఎవరెవరో నాటు వైద్యుల దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు ఆయుర్వేదిక్ వాళ్ళు కాదు. కళ్ళ విషయంలో ఎందుకంటే సర్వేంద్రియాన నయనం ప్రధానం, మీరు కళ్ళ విషయాల్లో ప్రయోగాలు చేయొద్దు, ప్రమాదాలు. తర్వాత ఈ వీడియో చూసి చేసామని నాకు చెడ్డ పేరు దయచేసి తీసుకురావద్దు. ఇక కళ్ళు పదే పదే డ్రైనేజ్కి గురై ఇక అనేక ఇతర కారణాల వల్ల కళ్ళు అలిసిపోయి మంట ఉండడం కానీ, దేన్ని చూడలేకపోవడం కానీ, కళ్ళు అలిసిపోయినట్టు అనిపిస్తూ ఉండడం కానీ, దేన్ని కాన్సన్ట్రేట్ చేసి చదవలేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ గనక డ్రైనెస్ వల్ల వస్తే, వీళ్ళలో జీవంత్యాది ఘృతం అని ఒక నెయ్యి లాంటి పదార్థం దొరుకుతుంది. ఇది కూడా డ్రాప్స్ రూపంలో దొరుకుతుంది. అది కూడా కళ్ళల్లో రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రెండేసి చుక్కలు వేసి ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకుని తర్వాత పైపైనంతా తుడిచేసుకుంటూ ఉంటే చక్కగా కళ్ళు చూపు అనేది మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా క్షీర బల తైలం అని ఒక ఆయిల్ దొరుకుతుంది. ఇది ఆవర్తిత తైలం రూపంలో దొరుకుతుంది. ఇవి రెండేసి చుక్కలు చెప్పన 2 ముక్కుల్లో వేసుకుంటూ ఉంటాయి. ఈ ప్రక్రియని ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు. ఈ ప్రక్రియ ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఆ ఆయిల్ డ్రాప్స్ ఎలా వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుని చేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఒక చిన్న చిక్కా కూడా ఉంటుంది. ఎవరైతే కళ్ళు మంటలతో బాధపడుతూ ఉంటారో, కళ్ళు పొడిబారడం ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో, ఎర్రబడడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళకి తెల్ల ద్రాక్ష ఉంటుంది చూడండి. ఈ తెల్ల ద్రాక్ష గింజలు తీసేసి కానీ, లేదా గింజలు లేని ద్రాక్ష అయితే నేరుగా కానీ, బాగా మ్యాష్ చేసేసి దాంట్లో పటిక బెల్లం కొద్దిగా కలిపి చల్ల నీళ్ళల్లో ఆ ద్రాక్ష అంతా కలిపి ఆరారా పొద్దున ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ తీసుకుంటూ ఉంటే కళ్ళు మంట తగ్గుతుంది అని చెప్తుంది ఆయుర్వేదం. సో ఇవన్నీ బేసిక్ జాగ్రత్తలు. ఇవి వాడినా కూడా, ఇటువంటి బేసిక్ జాగ్రత్తలు వాడినా కూడా సమస్య తగ్గకపోతే ఇంకా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళల్లో అక్షితర్పణం అని ఒక అద్భుతమైన చికిత్స విధానం ఆయుర్వేదంలో అందుబాటులో ఉంది. అక్షితర్పణ చికిత్స చాలా జాగ్రత్తగా చేయాల్సిన చికిత్స. ఏమాత్రం తెలిసి తెలియకుండా అటెంప్ చేస్తే పేషెంట్ కంటి చూపే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్రాపర్ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, ప్రిఫరబ్లీ MD కనుక మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర ఈ అక్షితర్పణ చికిత్స అనేది తీసుకోండి. దాన్ని ఎంత టైం చేయాలి, ఏ రకమైన నెయ్యి వాడాలి, ఎటువంటి విధానం దాంట్లో పాటించాలనేది తెలిసిన వాళ్లే ఈ అక్షతర్పణం చేయాలి. దీనివల్ల సరిగ్గా చేయకపోతే మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో అక్షతర్పణ చికిత్స ద్వారా ఇందాక మనం చెప్పుకున్న అనేక రకాల పొడిబారడం సమస్యని మనం తగ్గించుకుని కంటి చూపు తిరిగి నార్మల్సీకి వచ్చేలాగా చేసుకోవచ్చు. సో ఇటువంటి చక్కటి చికిత్సా విధానాలతో ఎంతో ఇబ్బంది పెట్టే ఈ కళ్ళు పొడిబారడం సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.